ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే, ప్రతి అభ్యర్థి కూడా తన నేర చరిత్ర అంటే తన మీద ఏమేమి కేసులు ఉన్నాయి, వాటిలో శిక్షలు ఏం పడ్డాయి, శిక్షలు పడకపోతే ఏవి పెండింగ్లో ఉన్నాయి, అట్లాగే వాళ్ళ ఆస్తి, వాటి మీద ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవన్నీ వివరాలని పేపర్లలో 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో 3 సార్లు ప్రచారంలోకి తీసుకురావాలన్నటువంటిది ఇచ్చినటువంటి ఆదేశం. ఇప్పుడు ఈ వ్యవహారంలో కీలకమైనటువంటిది ఇవాళ సాక్షి వేసుకొచ్చింది వైసీపీ వాళ్ళకి సంబంధించి. ఎవరు ఇట్లాగ రోజు వేస్తున్నారు కొంచెం కొంచెం, ఇందులో అందరూ వేస్తున్నారు లేదో తెలియదు. ఇందులో అంబటి మురళీకృష్ణ, అట్లాగే ఏది మరొకళ్ళు వచ్చేటప్పటికి పొన్నూరు అంబటి మురళీకృష్ణది ఒకవైపున ఇచ్చారు, రెండో పక్కన వచ్చేటప్పటికి బ్రహ్మనాయుడు, బొల్లా బ్రహ్మనాయుడుది ఇచ్చారు, శివనాగ మనోహర్ నాయుడు చిలకలూరుపేట అభ్యర్థి ఇచ్చారు, ఇట్లాగ పలుమంది ఇచ్చారు. ఇక్కడే సమస్యల్లో ఏంటంటే తెలుగులో లేదు ఇది. ఇప్పుడు ఇది చూసి ఇప్పుడు చదువుకున్నటువంటి వాడే ఎట్లాగూ ఎవడేంటో తెలుసు, చదువు రానటువంటి వాళ్ళకి కదా తెలుగులో వేస్తే కదా తెలిసేది. తెలుగులో వేయాలి అన్నటువంటి అంశం మీదన పాపం సామల రమేష్ బాబు గారు చక్కగా కోర్టులో వేస్తే హైకోర్టు అదేమో జూన్ 20కి వాయిదా వేసింది. ఇప్పుడు తెలుగులో వేయట్లేదు, కనీసం ఎన్నికల సంఘం ఆదేశిస్తే వేస్తారు సచ్చినట్టు. మన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు కనుక అది ఇనిషియేటివ్ తీసుకుంటే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది ఒక ఫినామిన అవుతుంది, మన ముద్ర అనేది పడుతుంది. ఒకసారి ఆలోచించుకోవాలి రాష్ట్ర ఈసీ గారు, మీనా గారు.